ట్రైన్ తీసుకుని పంపండి. ఓకే రండి. ओके रानी मैडम कुछ सर आदि నిహారిక ఒక బడ్డింగ్ డిజైనర్ నుంచి ఒక బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ స్టోర్ వైదికి సిల్క్స్ అన్న పేరుతో జూబ్లీ హిల్స్ లో స్టార్ట్ చేయడము తనని ముందు నుంచి చూసిన వ్యక్తిగా చాలా సంతోషంగా ఉంది. వైదికి స్టోర్స్ అది కూడా ప్రత్యేకంగా అన్ని హ్యాండ్లూమ్స్ ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల హ్యాండ్లూమ్స్ అన్ని కూడా ఇక్కడ లభించడం అది కూడా చాలా అందమైన సెలక్షన్ తనది. ఇన్ఫాక్ట్ ఐ ఆల్సో లవ్ హర్ సెలక్షన్. ఐ విష్ హర్ ఆల్ ది బెస్ట్. ఒక మంచి కాన్సెప్ట్ తోటి స్టార్ట్ చేసాము అంటే హ్యాండ్లూమ్ వీవర్స్ ని సపోర్ట్ చేయాలి అలానే హ్యాండ్లూమ్స్ నెక్స్ట్ జనరేషన్ కి అందివ్వాలంటే ప్రతి ఒక్కరు హ్యాండ్లూమ్స్ ధరించాలి అని చెప్పి ఒక డిజైనర్ గా నేను ఈ సంస్థను స్థాపించడం జరిగింది. దీనికి అక్క చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేర్చి ముందుకెళ్ళడం చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు రావడం కూడా చాలా అంటే అందరూ నార్మల్గా హీరోయిన్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు కదా, నాకైతే అక్కనే రియల్ లైఫ్ హీరో అందుకనే నేను తను ఇన్వైట్ చేయడం జరిగింది. అండ్ తను చేనేతకి చాలా ఐ మీన్ అందరు బ్రాండ్ అంబాసిడర్స్ అంటుంటారు కదా, షీఈస్ రియల్ బ్రాండ్ అంబాసిడర్. నాకు తెలియను కంటే అక్కకి చాలా మంది తెలుసు వీవర్స్ అండ్ చాలా వీవర్స్ని అక్క సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎక్కువ మటుకు హ్యాండ్లూమ్సే ధరిస్తూ ఉంటారు. సో అలాంటి అక్క ఇప్పుడు ఇంత బిజీ షెడ్యూల్లో నా దగ్గరికి రావడం ఐమ్ ఫీలింగ్ సో హానర్డ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. నా ప్రతి స్టెప్ లో తను నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, నేను ఎప్పటికీ మరవలేను అక్క. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మేము ఇండియాలో ఉన్న అన్ని హ్యాండ్లూమ్స్ని తీసుకురావడానికి మేము 1-2 ఇయర్స్లో ట్రై చేస్తాము. ప్రస్తుతానికి మా దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లభ్యమయ్యే అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. పోచంపల్లి, కలంకారీ, నారాయణపేట ఇలా అన్ని హ్యాండ్లూమ్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి. శారీస్ అండ్ యాక్చువల్లీ నేను డిజైనర్ కాబట్టి ఈ శారీస్ని నేను డిజైన్స్లో కన్వర్ట్ చేసి కూడా మీకు ఇవ్వగలుగుతున్నాను. సో డిజైనర్ వేర్ అండ్ హ్యాండ్లూమ్స్ శారీస్, సిల్క్ శారీస్, కంచి, ధర్మవరం అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఐ యామ్ జోష్ రవి. అందరూ బాగున్నారా? ఈ కోవిడ్ టైంలో అందరూ కూడా బాధ్యతగా ముందుగా అడుగులేస్తున్నారు. మాస్కులు అలాగే శానిటైజర్స్ యూజ్ చేస్తూ బయటకు వస్తున్నారని నమ్ముతున్నాను. అలాగే శ్రీ వైదిక సిల్క్స్ నాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా, ఒక ఇంటి తోబుట్టులా. ఈ అమ్మాయి నిహారిక నా సిస్టర్గా నాకు ఎప్పటి నుంచి 8 ఏళ్ళ పరిచయం. అలాగే ఆయన హస్బెండ్ ఆయన కన్నన్ గారు అని ఆయన కూడా నాకు చాలా క్లోజ్. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికి ఎన్నో ఫిల్మ్స్ చేస్తూ వచ్చిన రన్నింగ్లో వీళ్ళిద్దరూ నాకు ఎలా అయిపోయారండి, హస్బెండ్ అండ్ వైఫ్. ఇంకా నాకు ఇక్కడ హైదరాబాద్లో తల్లిదండ్రులా అనమాట. ఎనీవే, స్నేహారిక గారు, ఈ రోజున ఈ హ్యాండ్లూమ్స్ ఏవైతే, ఈ డ్రెస్సెస్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయి చేనేత వస్త్రాల మీద, అంటే ఇది ఒక బిజినెస్ అనే కాకుండా ఆవిడ 10 మందికి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేసి, చిరంజీవి గారు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు, ఎంతోమంది పొలిటీషియన్స్, ఎంతోమంది సూపర్ స్టార్స్తో కూడా ఆవిడ శభాష్ అనిపించుకున్న లేడీ. సో మెనీ హెల్పింగ్ నేచర్స్, ఎన్నో రకమైన సో మెనీ సమ్ అకేషన్స్లో ఎన్నో రకాలైనటువంటి హెల్ప్స్ చేసిన అమ్మాయి తను. కాబట్టి తను పెట్టిన ఈ యొక్క శ్రీ వైదిక సిల్క్స్ అనే ఈ యొక్క సంస్థ ఏదైతే ఉందో,
బిజినెస్ ఈ హ్యాండ్లూమ్ సంబంధించిన యొక్క బూటి గంట తన చాలా ఒకటని కాదు ఎన్నో రకాల డిజైన్స్తో తను ముందుకొచ్చారు వీటిలన్నింటినీ కూడా మనం ఖచ్చితంగా ఈ హ్యాండ్లూమ్స్ని మనం ఇదొక బిజినెస్ పరంగానే చూడకుండా ఖచ్చితంగా మనందరం మన కల్చర్లోకి తీసుకుంటాం తీసుకోవాలి అందరూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు నమ్ముతున్నాను చేనేత కార్మికులని కళాకారులని అలాగే తను పెట్టిన యొక్క స్టూడియో అని ఒక రకంగా ఇది ఒక బ్యూటిఫుల్ గెస్చర్ అని చెప్పాలి ఇండియన్ హ్యాండ్లూమ్స్ని ఎంకరేజ్ చేస్తూ తన బిజినెస్లో అదొక భాగంగా తీసుకోవడం అనేది కాబట్టి ఆల్ ది బెస్ట్ నిహారికజీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ V3 న్యూస్ ఛానల్ మీ అందరికీ మీడియాకి చాలా ప్రాజెక్ట్స్ నేను కూడా చేస్తున్నాను అయ్యా నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే మీరు అన్నట్టు విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ అది ఒకటి పుష్ప విమానం అండ్ నా అన్నయ్యతో ఒక సినిమా చిరంజీవి గారితో అండ్ ఇంకొక పెద్ద ప్రాజెక్ట్ ఇంకోటి జరుగుతుంది తమిళనాడులో అప్పుడు అనౌన్స్ చేయలేను అది అఫీషియల్గా లేకుండా చెప్పలేను బ్రదర్ ఏ సినిమా ఏంటనేది నేను అఫీషియల్గా అనౌన్స్ చేయలేను అండ్ ఫైనల్లీ ఇంకా జరుగుతున్న ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి డార్లింగ్ స్వామి గారి డైరెక్షన్లో అండ్ రెండు మూడు కొత్త సినిమాలు కూడా ఉన్నాయి ఇంకా అవి టైటిల్సే పెట్టలేదు కాబట్టి గోయింగ్ ఆన్ థ్యాంక్ యూ ఉండొచ్చండి ఉండొచ్చు థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక బిజినెస్ లాంటి కాకుండా హ్యాండ్లూమ్స్ చేనేతర వస్త్రకార కార్మికులను ఎంకరేజ్ చేస్తూ నిహారిక గారు పెట్టిన ఈ యొక్క సంస్థని మనందరం కూడా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ శ్రీవేదిక సిల్క్స్ మా నిహారిక కన్నన్ పెట్టినటువంటి ఇంకో షాపు ఫిల్మ్ నగర్లో ఎస్పెషలీ హ్యాండ్లూమ్స్కి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ అవుట్లెట్ ఇది మన వీవర్స్ పరిస్థితి మనందరికీ తెలుసు హ్యాండ్లూమ్స్ లుప్తమైపోతున్నటువంటి టైంలో వీవర్స్ కష్టాల్లో ఉన్నటువంటి టైంలో దాన్ని ప్రమోట్ చేయడానికి తన వంతుగా తను ఇంత పెద్ద షాప్ పెట్టడము దాన్ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మన భవిష్యత్ తరాలకి వీవర్స్ యొక్క కళకి మనం ఇచ్చే గౌరవం అవుతుంది మనకు మనం ఇచ్చుకునే గౌరవం కూడా అవుతుంది ఎందుకంటే క్లోదింగ్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ కంఫర్టబుల్ యు ఆర్ అంటారు మనం ఎంత సుఖంగా వేసుకుంటే మనం ఫీల్ అవుతామో మనం మనలాగా ఫీల్ అవుతామో అదే సరైన బట్ట మనకని చెప్తాం హ్యాండ్లూమ్స్ అంతకన్నా మించి ఉంటుంది ఖచ్చితంగా ఆ ఫీల్ కానివ్వండి ఫ్యాబ్రిక్ యొక్క ఫీల్ కానివ్వండి వేసుకుంటే ఉన్న కంఫర్ట్ కానివ్వండి ఇవన్నీ అండ్ ఆల్సో సీజనల్గా హౌ గుడ్ ఇట్ ఈస్ అనేది నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఎస్పెషల్లీ సమ్మర్లో మనం వాటిని వేసుకుంటేనే ఆ చల్లదనం వేరే రేంజ్లో ఉంటుంది కాబట్టి ప్రమోట్ ఇట్ బై ఇట్ అండ్ హెల్ప్ ఎవ్రీవన్ అండ్ ఆల్సో కమ్ టు శ్రీవేదిక సిల్క్స్ అండ్ మేక్ యువర్ ఓన్ ఎఫర్ట్ నిహారిక రెడ్డి సోషల్ నెట్వర్క్స్లో అందరికీ బాగా సుపరిచితురాలు ఎన్నో సేవా కార్యక్రమాల్లో తను పార్టిసిపేట్ చేస్తూ చాలామందికి ఐకాన్గా తను ఉంటుంది చాలా హార్ట్ టచింగ్ ఉంటాయి తను చేసే ఈ పనులు కూడా తను స్టార్ట్ చేసినటువంటి శ్రీ వైదిక్ ఈ డిజైనర్స్ ఏదైతే ఉందో ఇది ప్యూర్లీ బేస్డ్ ఆన్ చేనేతకు సంబంధించింది మనం చేనేత కార్మికుల్ని ప్రోత్సహించాలి వాళ్ళని నిలబెట్టాలి వాళ్ళ జీవితాలకు కొత్త వెలుగులు తీసుకురావాలని మనం అండ్ తెలంగాణ గవర్నమెంట్ కూడా చేనేత కార్మికులకి చాలా మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుంది సో ఇలాంటి సందర్భంలో మన నేత మన మట్టి లాంటి ఈ యొక్క ప్రోడక్ట్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ నిహారిక రెడ్డి ఒక మంచి ప్రయత్నంతో మంచి ఐడియాతో స్టార్ట్ చేసినటువంటి ఈ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండాలని భగవంతుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు దాదాపు ఒక 7 ప్రాజెక్ట్స్ సైన్ చేశాను అందులో ఒక 3 ప్రాజెక్ట్స్ లీడ్ రోల్ ఒక 4 ప్రాజెక్ట్స్లో విలన్ ఈ 7 ప్రాజెక్ట్స్లో ఒక 5 ప్రాజెక్ట్స్కి మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తున్నాను సో 2020-2021 బాగానే కలిసి వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకు ఈవెన్ ద లాస్ట్ ఇయర్ కూడా బాగానే ఫ్రమ్ అక్టోబర్ నుంచి కూడా చాలా మంచి మంచి వెబ్ మూవీస్ అని కొన్ని ఫిల్మ్స్ అని చేశాను అండ్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా సింగర్గా యాక్టర్గా కూడా ప్రోత్సాహకరంగా ఉన్నాయి ఈ 2 సంవత్సరాలు థ్యాంక్ యూ